సామజవరగమన మూవీ అండి. ఏయ్ అప్పట్లో టాప్ హీరోలో సామజవరగమన, ఏయ్ సామజవరగమన ఎనియల్ ఎనియల్ అన్నట్టు సామజవరగమన సినిమా చాలా కడుపుబ్బ కడుపుబ్బ నవ్వుకున్నాం అండి. పొద్దున్న తిన్నదంతా అరిగిపోయింది, మళ్ళీ మనం మళ్ళీ భోజనం చేయాలరా బాబు. బాబు డైరెక్టర్ గారు మీరేమనుకుంటున్నారు అలా చంపేద్దాం అనుకున్నారా? నవ్వించి చంపేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ గోల్డ్ ఎవరు రెస్పాన్సిబిలిటీ? ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళందరూ ఏమైపోవాలి? తాకట్టు పెట్టాలండి. మీరేమో నన్ను కామెడీ పెట్టేసి నవ్వించేస్తారా అంటే మేము చచ్చిపోవాలా? ఏ హార్ట్ అటాక్ వచ్చిందండి? ఎందుకంటే చావద్దు. సామాజ వర్గం టూ కూడా ఉంది. వెయిట్ చేస్తావు ఇప్పుడు నవ్వుకున్నాం అర్జెంట్ ఇప్పుడు వెళ్ళి మా పాపని మా మిసెస్ ని మా సొందరు అందరిని వేసుకొచ్చేసి సినిమా చూపిస్తాను. అందరికి వేసుకొస్తాను, అందరికి చెప్తానండి. ఎందుకంటే అలాంటి మాట్లాడుతుంటాడు అవి పట్టించుకోవద్దు మీరు. ఓకే, ఏంటంటే సమదూరకంలో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ పిల్లలు సహా వచ్చి బాగా ఈ మధ్యకాలంలో చాలా వరకు సెంటిమెంట్ సినిమాలు చూసి కాల్ఫుల్ సినిమాలు చూసి చిరాకు వచ్చిన జనానికి కడుపు నవ్వుకునే సినిమా సామజవరగమన. అది తక్కువ టైంలో హీరో డిగ్రీ పాస్ అయ్యాడు ఎలా పాస్ అయ్యాడు అనేది సినిమాలు చూస్తే మీరు కూడా పాస్ అయిపోతారు డిగ్రీ. అలాగే నరేష్ గారు తండ్రి, నరేష్ గారు సూపర్ యాక్టింగ్ అండి, నైస్ సినిమాంతా బాగా ఉంది. డైరెక్టర్ గారు ఇక మీకు కాసులో వర్షమే మొత్తం మన ప్రొడ్యూసర్ గారికి సూపర్ అండి. సెకండ్ టూ ఉంటుంది లాస్ట్ లో మేము అనుకుంటున్నాము, టూ కూడా వెయిటింగ్. కామెడీ సినిమాలు టూ కాదండి, ఎన్నొచ్చినా చూస్తారు అదనమాట. ఓకేనా? మళ్ళీ